కోవిడ్ మహమ్మారి మరో కొత్త రూపంలో వస్తుందా? దీనికి కూడా చైనానే పుట్టినిల్లు కానుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇందుకు అవును అనే సమాధానమే వస్తుంది. కాకపోతే ఈసారి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫ్లుయెంజా లాంటి వైరల్ వ్యాధి బలంగా ప్రబలింది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆసుపత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయి. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన మోడీ సర్కార్ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. చైనాలో కొత్త రకం న్యూమోనియాతో అక్కడి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జబ్బుతో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్నారులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. చైనాలో ఆసుపత్రులన్నీ చిన్నారులతో కిటకిటలాడిపోతున్నాయి. చైనా పరిస్థితిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది. వెంటనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. చైనాలో పెరిగిపోతున్న న్యూమోనియా కేసుల నేపథ్యంలో దేశంలో వైరల్ ఫీవర్, శ్వాసకోశ జబ్బులపై అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం చైనాలో పిల్లల్లో న్యూమోనియా కేసులు పెద్ద ఎత్తున బయటపడడంతో న్యూఢిల్లీ అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పిన 2 రోజుల తర్వాత తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది మోదీ సర్కార్. ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాలకు ఇచ్చిన అడ్వైజరీ నోట్లో అన్ని రకాల జ్వరాలను, ముఖ్యంగా పసిపిల్లలు, యుక్త వయస్సు వారిలో వచ్చే జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో రాష్ట్రాలు తమ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున పడకలు, మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, యాంటీబయోటిక్స్, వెంటిలేటర్స్ ఉండేలా చూసుకోవాలని సూచించింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఏడాది చివరిలో ఉన్నాం కాబట్టి ఈ సీజన్లో దేశంలో వైరల్ ఫీవర్లు పెరిగిపోయాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతాయని తెలిపింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో జ్వరాలతో పాటు న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదవుతాయని, అయితే దీని గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పింది. అయితే చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కేసులతో పాటు శ్వాసకోశ జబ్బుల రిస్కు ఇండియాలో తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 24న తెలిపింది. అదేవిధంగా WHO కూడా మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. అలాగే H9N2 కేసులకు సంబంధించి మృతుల సంఖ్య కూడా చాలా తక్కువే అని పేర్కొంది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు చైనా హెల్త్ మినిస్ట్రీ స్థానిక అధికారులను వెంటనే దేశవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్ల సంఖ్య పెంచాలని ఆదేశించింది. దేశంలో శ్వాసకోశ జబ్బులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్లో అన్ని ఆసుపత్రులు పసిపిల్లలతో కిటకిటలాడాయి. కరోనా ఆంక్షలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్టుగా WHOకి చైనా అధికారులు సమాచారమిచ్చారు. ఈ శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని WHO చైనా అధికారులను కోరింది. COVID-19 రూపాంతరం, SARS-CoV-2, ఇన్ఫ్లుయెంజా, మైక్రోప్లాస్మా, న్యూమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లుగా కరోనా మహమ్మారి ప్రారంభంలోనే WHO హెచ్చరించింది. ఇప్పుడు చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండడంతో చైనా అధికారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధుల పరిస్థితి, తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నివేదించామని చైనా అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర చైనాలో గత 3 ఏళ్లలో సరిగ్గా ఇదే సమయంలో సుమారు అక్టోబర్ మధ్యకాలంలో ఈ ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ జబ్బులు అధికమైనట్లుగా WHO గుర్తు చేసింది. జబ్బుల బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది WHO.
ఇక ఇండియా విషయానికి వస్తే తమిళనాడులోని కోయంబత్తూరులో అంతుచిక్కని జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు అధికమైనట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ వైరల్ ఫీవర్ల బారిన పిల్లలు పెద్దలు పడడమే కాక అనూహ్యంగా కేసులు పెరుగుతూ ఉండడంతో కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ప్రజలు పెరిగిపోతున్న వైరల్ ఫీవర్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే మేలు, మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించడమే అత్యుత్తమమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.